గం గణపతయే నమః శ్రీమాత్రే నమః. ఎవరికైతే గురుబలం లోపిస్తుందో వాళ్ళు ఏ కార్యక్రమం తలపెట్టినా వాళ్ళు కలిసారు. అందరికీ తెలిసినటువంటి అంశమే గురుడు ధనకారకుడు, వాక్కారకుడు అంటే మన స్వరానికి సంబంధించిన వాడు గురుడు, ఉత్తరకారకుడు గురుడు, ఇలా జీవకారకుడు గురుడు, ఇలా అనేక అనేకమైనటువంటి కారకత్వాలు వహించిన వాడు గురుడు. గురుబలం ఉంటే సర్వము లభించినట్టే. గురు దృష్టి పడినటువంటిది, శుభదృష్టి గురుడిది, శుభుడై ఉన్నటువంటి గురుడు యొక్క దృష్టి పడినప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తుంది. శుభగ్రహాల్లో గురుడు కూడా ఒక గ్రహం కాబట్టి. అయితే ఈ గురుబలం పొంది వివాహం కానీ విద్య కానీ ఎందులో అయినా కదా, వ్యాపారం అనుకోండి, విద్య అనుకోండి, సంతానం అనుకోండి, ఇలా అనేక అనేక అంశములన్నింటిలోనూ పరిపూర్ణమైనటువంటి గురుబలాన్ని మనం పొందాలంటే ఒక చిన్నపాటి ప్రక్రియ 16 గురువారాలు చేయాలి. ఇలా గనక మనం శ్రద్ధాభక్తులతో 16 గురువారాలు కనుక వితౌట్ ఫెయిల్ మనం చేయగలిగితే చక్కగా గురుబలం అభివృద్ధి అంటే మన జాతకంలో వృద్ధి చెందుతుంది. గురుబలం గనక మనకి వృద్ధి చెందితే మనం ఏది సంకల్పం అనుకుంటే అది సత్వరమే పూర్తయిపోవడం, మనం ఏదనుకుంటే అది మనకి లభించడం జరుగుతుంది ఆ గురువు అనుగ్రహంతో. అయితే కొందరు జాతకంలో గురుడు బలహీనపడినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావు. గురుడు బలహీనంగా ఉన్నప్పుడు ఎంత మంత్ర జపం చేసినా ఎన్ని దైవికమైన కార్యక్రమాలు చేసినా ఫలితాలు రాకుండా ఉంటాయి. అటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క పరిహారాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి. భగవత్ అనుగ్రహంతో ఖచ్చితంగా మీకు ఫలితం అనేది ఉంటుంది. 2 చిన్న రెమెడీస్, చాలా అద్భుతమైన పరిహారాలు, జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతి వీడియోలో చెప్పే అంశమే అది, జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నం చేయండి. అయితే ప్రతి గురువారము మనం సిద్ధం చేసుకోవాల్సిన 3 వస్తువులు ఉన్నాయి. 1 పసుపు రంగు దారం, అంటే మనకి పొట్లాల దారం దొరుకుతుంది కదా, ఒక 5 వరుసలు కానీ 9 వరుసలు కానీ వచ్చేటట్టుగా ఆ దారాన్ని ఇలా తీసి దానికి పసుపు రాసి ఒక పసుపు కొమ్ము దానికి కట్టండి. కట్టి ఇంట్లో తయారు చేసిన శనగపప్పుతో చేసిన లడ్డూలు కానీ లేదా మనకు బయట దుకాణంలో దొరికే లడ్డూలైనా 7 లడ్డూలు తీసుకొని వెళ్ళి ఎక్కడైతే బాబా గారి గుడి ఉంటుందో, మన సాయిబాబా గారి గుడి కానీ గురు సంబంధమైనటువంటి దేవాలయాలు అంటే దక్షిణామూర్తి గుడి కానీ స్వామివారిది, అలాగే రాఘవేంద్ర స్వామివారి గుడి కానీ, దత్తాత్రేయ స్వామివారి గుడి కానీ, ఈ బాబా గారి గురు పరంపరలో వచ్చినటువంటి దేవతా సంబంధమైనటువంటి దేవాలయ ప్రాంగణంలో 7 మనకి లడ్డూలు, తీపి లడ్డూలు, పసుపు రంగులో ఉండే లడ్డూలని పంచడానికి ప్రయత్నం చేయండి. అదే రోజు మీరు ఏం చేస్తారంటే రావి చెట్టు ఆ దేవాలయ ప్రాంగణంలో ఉన్నా లేదా శివాలయంలో ఒక రావి చెట్టు ఉన్నా, ఎక్కడ మీకు రావి చెట్టు ఉన్నా ఆ రోజంతట్లో మీరు కనుక రావి చెట్టుకు వెళ్ళి ఈ యొక్క పసుపు రంగు ఏదైతే కంకణం ఉంటుందో మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని ఆ కంకణాన్ని కట్టండి. పసుపు రంగుతో తయారు చేసి పసుపు కొమ్ముకి కట్టినటువంటి దారంతో తయారు చేసిన ఈ యొక్క కంకణాన్ని ఆ చెట్టు కట్టి మీ సంకల్పం చెప్పుకొని వస్తుండండి. 16 గురువారాలు కనుక ఈ ప్రక్రియని శ్రద్ధాభక్తులతో చేస్తే మనసులో ఎంత జటిలమైన సంకల్పం ఉన్నా ఆ సంకల్పం నెరవేరడానికి ఏదో ఒక మార్గం మనకి తెలుస్తుంది అని మనం తెలుసుకోవచ్చు. కాబట్టి అద్భుతమైనటువంటి పరిహారాన్ని శ్రద్ధాభక్తులతో చేసి ఫలితాలు పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.